డిజార్డర్ అని కూడా ఒకటి ఉంది, అపరిచితుడు, చంద్రముఖి లాంటి సినిమాలు వచ్చినాయి, అవేం ప్రటెన్సీ కావు. దాని మీద కొన్ని వేల వీడియోస్ కూడా మీకు ఆన్లైన్ ఉన్నాయి. వాళ్ళు ఒక సందర్భంలో వాళ్ళు ఒక రకంగా ప్రవర్తించి ఇంకొక సందర్భంలోకి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి మెమరీలో హిస్టరీ స్టోర్ అయి ఉండదు. వాళ్ళు ఆ సందర్భాన్ని బట్టి ఆ తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి వాళ్ళ సబ్కాన్షియస్లో ఏవైతే స్టోర్ అయి ఉంటాయో ఆ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ సినిమా చూసే అపరిచితుడు సినిమా అసలు రియల్ స్టోరీ ఏంటి తెలుసు, అది ఒక నావల్ అంటే ఆ స్టోరీని నావల్ కింద రాసిన తర్వాత మళ్ళీ అది మూవీకి వచ్చింది. ఒక పాప చిన్నప్పుడు తండ్రి మోలెస్ట్రేషన్ అండ్ సెక్షువల్ అబ్యూజన్ చేశాడు, అది చిన్నప్పుడు చిన్న వయసులో చేశాడు. ఆ అమ్మాయి తర్వాత ఆమెని రిహాబ్ సెంటర్లో ఉంచారు, కేర్ సెంటర్స్లో ఉంచారు, ఆమెను ట్రీట్మెంట్ చేశారు. ఆమె ప్రపంచంలో అన్ని సందర్భాల్లో మంచిగా ఉందట, కానీ ఎవరైనా తండ్రి లాంటి వాళ్ళు వచ్చి ఆమెను స్పర్శించినప్పుడు ఆమె చాలా వయలెంట్గా చాలా వింతగా ప్రవర్తిస్తుందంట. ఆమెని ఒక సైకాలజిస్ట్ బాగా కౌన్సిలింగ్ చేసి ఇన్వెస్టిగేషన్ తీసిన రిపోర్ట్ ఏంటంటే చైల్డ్ మాలెస్ట్రేషన్ కేసు కింద తీశారు. సో ఆ అమ్మాయిలో కూడా ఈ స్పిరిట్ పర్సనాలిటీ ఉంది. ఆ అమ్మాయి అందరితో బాగుంటుంది, కానీ ఎవరైనా తండ్రిలాగా వచ్చి కొంచెం ప్రేమ ఆదరణ చూపించినప్పుడు ఆమె చాలా వయలెంట్గా అవసరమైతే కిల్లింగ్ ఇన్స్టింక్ట్ కూడా ఆమెకు నమ్మకం పోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా షీ వాజ్ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ షీ వాజ్ మాలెస్టేటెడ్ షీ వాజ్ సెక్షువల్లీ అబ్యూస్డ్. సో ఆ థాట్ ఏదైతే ఉందో మనకి కూడా చిన్నప్పుడు కొన్ని మన మనస్తత్వానికి మన ఇష్టానికి మన శరీరానికి మన ఆలోచనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలం మన మీద ప్రభావితం చేసేవాళ్ళు, శాసించేవాళ్ళు, మనని అవసరమైతే కర్కోశకంగా కొట్టి పెంచేవాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ భావోద్వేగాలన్నీ కూడా చిన్నప్పుడు కాబట్టి మనం అణుచుకుంటాం, అవి బయటికి రావు. అప్పుడు ఏం చేయలేము కూడా నువ్వు, ఎందుకంటే నీ ఊహ తెలియదు, నీ శరీరం సహకరించదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉండదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. కానీ ఇవన్నీ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు టీనేజ్ నుంచి ఎవాల్వ్ అవుతున్నప్పుడు మీకు ఇవన్నీ కూడా ఒక పర్సనాలిటీస్ కింద ఫామ్ అయిపోతాయి. ఇలా యాక్ట్ చేసిన వాళ్ళు మర్డర్ చేసి ఉండొచ్చు, దొంగతనం చేసి ఉండొచ్చు, దొంగతనం చేసి ఇంట్లో సొమ్ము పెట్టుకుంటారు, కానీ తీరా లేదు ఏంటి నా వస్తువు మీ ఇంట్లో ఉందంటే వాళ్ళకి గుర్తుండదు. వాళ్ళ దొంగతనం చేసిన వస్తువు మీ ఇంట్లో దొరికిన తర్వాత కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండదు. నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏమనుకుంటాడంటే దొంగతనం చేసిన తర్వాత కూడా వాడు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటారు, కానీ దానికి కూడా సైకాలజీ రీసెర్చ్ చేసింది. ఏం ఇలాంటివన్నీ కూడా ఆ తీవ్రమైనటువంటి కోరికలు అనుకోవడము, తీవ్రమైనటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం కూడా ఒక వ్యక్తిత్వం కింద మారేటువంటి అవకాశం ఉందని సైకాలజీ ప్రూవ్ చేసింది. సో వీళ్ళకి అటువంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఇస్ తర్వాత నాకు తెలిసి ఒక 1 ఇయర్ ఇన్వెస్టిగేషన్ కేసు ఇది, అంత ఈజీగా ఎందుకంటే ఫ్యాక్ట్స్ అన్ని బయటకు రావాలంటే ఎక్స్పర్ట్ డొమైన్, ఇట్ ఇస్ వెరీ వెరీ సీరియస్లీ ఇన్వెస్టిగేటివ్ కేసు ఇది. కేవలం వాళ్ళు ఒక 6 నెలలు చేశారు అయిపోయింది కాదు ఇది. దీని మీద వీళ్ళ మీద పూర్తిగా నిర్ధారణకు వచ్చి అసలు వీళ్ళు ఏ మోటివ్ వల్ల వీళ్ళు మర్డర్ చేశారు, దీని వెనుకున్నటువంటి బేసిక్ ఐడియా ఎవరిది, మోటివ్ ఎవరిది, వాళ్ళకున్న ఐడెంటిటీ వల్ల వాళ్ళ అలా యాక్సెప్ట్ చేశారా చచ్చిపోవడానికి, లేదా వీళ్ళు ఏమైనా అక్కడ ఒక ఎన్వైరన్మెంట్ ప్రొవోక్ చేశారా, ఇవన్నీ కూడా మనకి కనిపించేటువంటి రీజన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ పోలీస్కి ఉన్నటువంటి ఎవిడెన్సెస్తో పాటు ఎమోషన్స్కి సంబంధించినవి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నది ఒక సైకాలజిస్ట్ థరో సైకాలజిస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది చాలామంది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అందుకే చూడండి పెంపకం చాలా ఇంపార్టెంట్, నేచర్ కంటే నర్చరింగ్ వెరీ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తారు, నువ్వు చిన్నప్పటి నుంచి పిల్లవాడిని ఎలా పెంచావో ఆ భావోద్వేగాలన్నీ కూడా వాడికి మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి ఒక పర్సనాలిటీ కింద రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం టీవీ ఛానల్స్ కూడా చూస్తుంటాం పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వేదిక మీద చాలా చిన్న చిన్న సెంటెన్సెస్ కూడా చాలా వయలెంట్గా చొక్కా దింపేసుకొని, అసలు చాలా సింపుల్ సెంటెన్స్ ఉంటుంది, ఫ్యూడలిజంని అంతం అందిస్తాము అని ఎంత సింపుల్గా చెప్పచ్చు. దాన్ని విపరీతమైనటువంటి ఆవేశము ఊపేసుకొని చొక్కా దింపేసుకొని మైకులు పట్టుకొని అరిసి అంతేముంది అక్కడ, అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి సమాజం పట్ల ఉన్న కసి తెలుస్తుందా, ద్వేషం తెలుస్తుందా, వ్యవస్థ పట్ల వ్యతిరేక భావం తెలుస్తుందా, లేకపోతే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఒక పొలిటికల్ సిస్టమ్కి నువ్వు ఒక మెసేజ్ ఇస్తున్నావు అన్న ఆలోచన లేకుండా ఎలా వీళ్ళు పైకి వస్తారండి. అందుకే చెప్తారు కదా ప్రతి సెకండ్ పర్సన్కి కూడా చైల్డ్హుడ్ ప్రాబ్లం ఉంటుంది సార్, చైల్డ్హుడ్లో ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఉంటారు, సైకాలజీ అదే ఐడెంటిఫై చేసింది. మీరు చిన్నప్పుడు ఎటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు, ఎటువంటి ఇష్టాయిష్టాలు మీరు సాక్రిఫైస్ చేశారు, అణిచివేసుకున్నారు, ఇవన్నీ కూడా మీకు యవ్వనంకి వచ్చేటప్పటికి, మిడిల్ ఏజ్కి వచ్చేటప్పుడు మీకు అవన్నీ కూడా ఒక వ్యక్తిత్వం ఫామ్లో వస్తాయి. కొంతమందికి ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఉంటాయి, కొంతమందికి సాడిస్టిక్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఏం చెప్తుంది, సాడిస్టిక్ నేచర్ ప్రతి మనిషిలో కూడా 5-7% ఉండేదట ఒక 20 ఏళ్ల కింద, ఇప్పుడు అది 15% పెరిగింది. ఈ సాడిస్టిక్ టెండెన్సీ కూడా ఏంటి, ఎదుటి వాళ్ళని మనం స్వీకరించాం, ఎదుటి వాళ్ళని ఒప్పుకోం, ఎదుటి వాళ్ళని పొగడం, ఎప్పుడు వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ వాళ్ళని పిన్ పాయింట్ చేస్తూ వాళ్ళని ఎప్పుడు ప్రోక్ చేస్తుంటాం మనం.
ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీలో లేరని మనం ఎట్లా చెప్తాం మనం? ఇప్పుడు అది మర్డర్ వరకు వచ్చింది సార్, ఇద్దరు చంపుకునే వరకు వచ్చింది. చంపుకొని సభ్య సమాజానికి నువ్వు ఒక కథలు ఇస్తా, సమాజం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? సమాజం పక్కన పెట్టండి, లా అండ్ ఆర్డర్ కానీ, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మనం ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ మీద వెళ్తారు, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ మీద వెళ్తారు. ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళేటప్పుడు ఈ ఈ క్రక్స్లో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి వాటికి ఉన్నటువంటి రియల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీడియా ద్వారా రావాల్సిన అవసరం. ఇంకో థర్డ్ పర్సన్ కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. మెయిన్ లాజిక్ ఒకటి మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఆమెకి భగవంతుడే ఆమె మీద ఉన్నప్పుడు, నన్ను ముట్టుకోవద్దు అన్నప్పుడు, కరోనాని నేనే సమాజానికి వదిలేను అనే స్థాయికి వెళ్ళినప్పుడు అన్నప్పుడు ఆమెకి ఇంకొక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. వీళ్ళకి ఎవరో ఫాలోవర్స్ ఉండొచ్చు, వీరెవరో అండర్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండొచ్చు, వీళ్ళకంటే వాళ్ళు ఇంకా మహా పిచ్చోడు అయ్యిండొచ్చు. అంటే అప్పుడేంటి, అప్పుడు శివుడే ఉన్నాడంటే ఇప్పుడు శివ వర్షిప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి పిచ్చి వస్తుందని చెప్పి వేరే పొద్దున అన్య మతస్తులకి ఇది ఒక అటాక్ అవుతుంది. అందుకని డ్రామా అయితే ఇంకో థర్డ్ పర్సన్ సార్. మీరు ఇంకోటి కూడా చూసే ఉంటారు, కరోనా వచ్చినప్పుడు మార్చి ఏప్రిల్ మేలో కొన్ని మతస్థులు మాకేం కాదు, ఆ భగవంతుడు మాకున్నాడు, మేము మాస్క్ వేసుకోము, శానిటైజర్స్ వాడము, ఎందుకు మాకేం అవసరం ఉంది మొత్తం, అంటే చిన్న ఆకు కూడా మా భగవంతుడు పర్మిషన్ లేని కదలదు, అలాంటిది కరోనా మా మీదకి రాకుండా భగవంతుడే చూసుకుంటారని చెప్పి మాస్క్ వాడని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అప్పుడు కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాళ్ళు ఓపెన్గా సోషల్ మీడియా ముందు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు, మాబ్ గ్యాదరింగ్స్ వాడి ఎందుకు వెళ్తున్నారు మీరు అంటే మా భగవంతుడు మమ్మల్ని కాపాడుతాడు అన్నాడు. చాలామంది గవర్నమెంట్ పర్మిషన్తో ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మేలో మాబ్ గ్యాదరింగ్ రిలీజియస్ పీపుల్ ఎంతమంది గ్యాదరింగ్ కాలేదండి ఒక్క మాట. అది పీక్ స్టేజ్ కరోనాలో మీకు మాబ్ గ్యాదరింగ్ పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు వీళ్ళు? అది మాల్స్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సోషల్ గ్యాదరింగ్ కావచ్చు, ఓపెన్ గ్రౌండ్స్లో కూడా కావచ్చు, ఎట్లా ఇచ్చింది పర్మిషన్ గవర్నమెంట్? ఎట్లా ఇచ్చింది అంటే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఈ మొత్తం కేసులో ఒక ఫండమెంటల్ ఏంటంటే, దీస్ పీపుల్ దే బిలీవ్డ్ ఇన్ మిరాకిల్స్. మిరాకిల్స్ అన్నది ఇప్పటివరకు ఏం లేదు సార్. అసలు ఆనెస్ట్లీ మిరాకిల్స్ అంటే ఏంటంటే గాలిలోంచి ఏదో తీసేయడము, నోట్లోంచి ఏదో తీసేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాజిక్స్. ఇవన్నీ మ్యాజిక్స్. ఈ మ్యాజిక్స్ని మిరాకిల్స్ కింద భావించేటువంటి వాళ్ళు ఇటువంటి భావజాలం కలిగి ఉంటారు, ఇటువంటి డిజార్డర్ కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏమంటారు, లైఫ్లో ఏదన్నా అయిపోవాలి, వాళ్ళు ఒక భగవంతుడు రూపం అనేటువంటి భావంతో ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఏమంటారు, ది ఆల్వేస్ బిలీవ్ ఇన్ మిరాకిల్స్, మిరాకిల్స్ టు హ్యాపీ ఇన్ లైఫ్. వాళ్ళ జీవితంలో అవ్వాలి, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళ జీవితం అయిపోవాలి, అవతల వాళ్ళ ఫ్యూచర్ని వీళ్ళే డిజైన్ చేసేస్తారు. అంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి వీళ్ళే చెప్పేస్తుంటారు. అఫ్ కోర్స్ అది వాళ్ళ ప్రొఫెషన్ అయ్యిండచ్చు, కానీ మరి ఇంత స్థాయికి వెళ్ళి చెప్పుకోవడం అన్నదైతే మాత్రం లైఫ్ని హామ్ చేసుకుని, పర్సనల్ లైఫ్ హామ్ చేశారు. ఒక సోషల్ ఇన్ఫర్మేషన్, ఒక కియాటిక్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ అ సోషల్ ఇన్ఫర్మేషన్. ఒక తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కూతుర్ని చంపేసి అది కూడా వాళ్ళ సభ్య సమాజానికి చెప్తున్న కారణం ఏమాత్రం కూడా రియాలిటీకి సంబంధం లేకుండా. ఇది కూడా చాలా ఇలాంటి కేసెస్ని చాలా సీరియస్గా తీసుకోవాలి సార్. ఇది ఇలాంటి వాళ్ళు బెయిల్ రావద్దు, వీళ్ళకి సపరేట్ సెల్స్లో ఉంచాలి వీళ్ళని, వీళ్ళని ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉంచాలి. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు సార్. శ్రీధర్ గారు అంటే వాళ్ళకి రైట్ టు బెయిల్, బెయిల్ రాకుండా అప్ టు 90 డేస్ వరకు అయితే, 90 డేస్ తర్వాత కాన్స్టిట్యూషనల్ చార్జ్షీట్ ఫైల్ చేయాలి. అబ్జర్వేషన్ అనేది ఇప్పుడు వాళ్ళు పంపిస్తారు సార్. రిటెన్సీ అనుకోండి సార్, వాళ్ళ నటన అనుకోండి, అప్పుడు వాళ్ళు రేపు పొద్దున ఎప్పుడు ఏ యాక్ట్ అయినా చేయొచ్చు. వాళ్ళు ఫ్యూచర్ లో కూడా డిస్ప్రూవ్ చేసుకోవచ్చు. వాళ్ళు డిస్ప్రూవ్ చేయాలి. నేను వాళ్ళు ఏంటంటే, మేము మర్డర్ కాదు, ఇది మాకు తెలియదు, మేము ఇన్సేన్ పీపుల్ అని వాళ్ళకి వాళ్ళు చూపించుకోవాలి. ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు, ట్రీట్మెంట్ చేసి పూర్తిగా సంపూర్ణమైన చేతన స్థితిలో ఉన్నారు వీళ్ళు అనుకుని ట్రయల్ స్టార్ట్ అవుతుంది. సో లేనిచో ఎలా అంటే, ఇది చట్టరీత్యా యాక్ట్ దేని కిందకి వెళ్తుంది? ఇలాంటి మర్డర్ ఇట్స్ డబుల్ మర్డర్ అంటే నాన్ బెయిలబుల్ కింద, నాన్ బెయిలబుల్ కాగ్నైజబుల్ అయితే. ఇక్కడ ఏంటంటే, ఒక్కటి వీళ్ళిద్దరు అక్కడ ఇద్దరు డెత్, ఇద్దరు అక్యూస్డ్. ఇది ఏంటంటే డైరెక్ట్ ఎవిడెన్స్లో వస్తుంది, సర్కమ్స్టెన్షియల్ చైన్లో కూడా రావాలి. ఆ చైన్లో వచ్చినప్పుడు మోటివ్ బికమ్స్ రిలవెంట్. ఇందాక చెప్పినట్టు వీళ్ళు అప్పుడు వీళ్ళ సైకలాజికల్ స్టేట్లో నుంచి వీళ్ళు ధనం కోసం చేశారా, క్షుద్రశక్తి ఉందనే ఒక డిస్బిలీవ్లో కాదు. రేపు సైకాలజిస్ట్ కూడా రిపోర్ట్ ఇస్తాడు, ఇదంతా నటన అని నిర్ధారించవచ్చు, లేదా వీళ్ళకి డెలివిజన్ డిజార్డర్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ హిస్టరీ ఉందని చెప్పొచ్చు. కానీ జెనెటిక్ హిస్టరీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి రావాలని రూల్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల 2-3% వచ్చే ఛాన్స్ ఉంది, 100% వచ్చే ఛాన్స్ లేదు. ఇది సైన్స్ ఆల్రెడీ చెప్పేసింది. జెనెటిక్ ఉన్న మెక్నాటన్ రూల్ ప్రకారం ఇది ఎంతవరకు సమంజసం, యాక్ట్ సమంజసం అనేది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న టూల్స్తో బయటకు వచ్చేస్తుంది.
వాళ్ళు ఏదో మనము విచ్ ఇస్ ఏ వెరీ 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 అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, ఇలాంటి జరగకూడదు సమాజంలో, జరిగింది. జరిగినప్పుడు ఏదో కొన్ని రోజులు కాదు, ఇలాంటి ట్రెండ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సమాజం ఒక కాన్షియస్నెస్, కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటాడు ఎమిల్ డర్కిన్ అనే సోషాలజిస్ట్ చెప్తాడు. కాబట్టి కలెక్టివ్ కాన్షియస్నెస్ ఇప్పుడు అఫెక్ట్ అయింది. మనం ఈ జాగ్రత్తలో ఉండి ఇలాంటి థింగ్స్ రిపీటెడ్ కాకుండా చెక్ చేసుకుండాలి. ఇన్సిడెంట్ అయినా కాదు, ఆ ట్రెండ్స్ని చూస్తుండాలి. ట్రెండ్స్ని చూసి ఆ ఏరియాస్ లోపల మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే ప్రివెన్షన్ అవుతుంది. జరిగిపోయినాక మనం ఏమైనా పోస్ట్ మార్టం చేసి ఏందాము, చచ్చిపోయింది ఎందుకో అందుకో, బ్రెయిన్ డెత్తో లేకపోతే హార్ట్ ఫెయిలియరు లేకపోతే బ్లడ్ లాస్ అవ్వ, ఏదో ఈ మూడు నాలుగు రీజన్స్ ఫిజికల్ తప్పించు. అది కాకముందు ప్రివెన్షన్ లోపల ఎక్స్పర్ట్స్ లైక్ సైకాలజిస్ట్, సోషాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఈ ట్రెండ్స్ని చదవాలంటే సోషో సైకాలజీని మనం యూజ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఎట్లా డ్యామేజ్ అవుతుంది, ఎలా వాల్యూ సిస్టమ్ దెబ్బతింటుంది, దానికి దీనికి ఎకానమీకిను రిలిజన్కి ఉన్న సంబంధం, రిలిజన్కిను ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఉన్న సంబంధం, ఈ ఒక హోలిస్టిక్గా చదవాలి. చదివి దాన్ని రీసెర్చ్ వింగ్కే డబ్బు అలాట్ చేయాలి. అవన్నీ ఏం చేయట్లేదు గవర్నమెంట్స్. ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు కొన్ని రోజులు ప్రెస్లో రావడం, లేకపోతే పోలీస్ వాళ్ళు కనిపించిన నాలుగో సింహం పోలీస్ అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేసినట్టు ఒక క్రెడిట్ కొట్టేయడం, ఇవన్నీ ఇట్స్ వెరీ డేంజరస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మళ్ళీ ఈ కేసు మరి అంటే రోజుకు ఒక ఏది కోణం బయటపడుతుంది. సో వాస్తవానికి నేను శ్రీనేని నరేష్ గారు మీకు చెప్తున్నాను, ఈ కేసు ఎండింగ్ రిపోర్ట్ సైకాలజిస్ట్ రిపోర్ట్ చూడండి, వాళ్ళు ఎంతో అంత అవేర్నెస్తో చేశారు, మీడియాని పోలీస్ని లా అండ్ ఆర్డర్ డైవర్ట్ చేశారు అన్నది ఫైనల్ రిపోర్ట్ రాకపోతే చూడండి. సో అప్పటి వరకు వెయిట్ చూద్దాం. థ్యాంక్ యూ సార్.